మూవీ ఇండస్ట్రీకి అంటే ఇలా సిరీస్ చేయడం కానీ ఈ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా లింకులే ఇంకా మా పిల్లలు కొంచెం చిన్నపిల్లలు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇలాగే వాళ్ళకి వాళ్ళని పిలిచేవారు అప్పుడు మా మిస్సెస్ వాళ్ళని తీసుకొని పోయి పాపం పొద్దున్నే సాయంత్రం వరకు కష్టపడి కూర్చొని కూర్చొని కాళ్ళనొప్పులు కూడా వచ్చాయి ఫైవ్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళు సీరియల్స్ అయితే ఇంకా ఎక్కువ లేట్ అయ్యాయి అయినా సరే అప్పుడు మాకున్న పరిస్థితుల వల్ల వాళ్ళు కూడా షార్ప్ గా ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా దానిలో బాగా తొందరగా మింగిల్ అవ్వగలిగారు మీరు ఆల్రెడీ ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ మరి ప్రయాణం మీద కొనసాగుతూ వచ్చారు కదా ఇప్పుడు సాయిని మళ్ళీ ఇదే వేలోకి తీసుకొచ్చారు ఏ ఏజ్ లో తనని ఇండస్ట్రీకి తీసుకురావడం జరిగింది నేను తీసుకురాలేదండి నేను తీసుకురాలేదు నేను చేస్తున్న టైంలో మా మా పెద్ద బాబు ఎంత షార్ప్ అంటే అసలు వాడు ఇంట్లో ఉండేవాడు కాదు కంప్లీట్గా నాతోనే వచ్చేవాడు స్కూటర్ మీద ఒక లేట్ అయిందంటే ఈ తొడ మీద పడుకునేవాడు ఈ తొడ మీద మేడం నొప్పి వస్తే మళ్ళీ ఈ తొడ మీద పడుకునేవాడు తప్ప ఏ రోజు ఏడిపించడం కానీ ఏడడం కానీ చేసేవాడు కాదు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చాలా షార్ప్ గా గ్రాఫ్ చేసేవాడు అని కూడా చాలా తొందరగా గ్రహించాడు వాడు ఏంటంటే సో దీంట్లో ఒక ఇమేజ్ ఉంది ఒక హీరోనే అందరూ ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు అవుతున్నారు అప్పుడు లేవు కదా సెల్ఫోన్ ఆటోగ్రాఫ్లే ఒక గట్టిగా ఫిక్స్ అయ్యాడు సరే చైల్డ్ ఆర్టిస్ట్లుగా వాళ్ళు సీరియల్స్ యాక్టింగ్ చేసుకుంటూ ఈ డబ్బింగ్స్ సైడ్ తీసుకుపోవడం తీసుకురావడం వాళ్ళకి వాళ్ళకి దగ్గర క్యారెక్టర్ వాళ్ళకి రావడం వాళ్ళు దాంట్లో బాగా అన్నిట్లోనూ ప్రాణించడం మళ్ళీ దానికి రిలేటెడ్ కోర్సులు ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సులు జాయిన్ అయ్యి పెద్దవాడు కంప్లీట్ చేశాడు చిన్నవాడు ఇంకా చదువుతున్నాడు అంటే నేను థియేటర్ చేశాను నేను థియేటర్ ఆర్ట్స్ చేశాను జాబ్స్ అంత లేవు కమ్యూనికేషన్ చేస్తే జాబ్స్ బాగుంటాయి ఎలక్ట్రానిక్ క్వాలిఫికేషన్ కాబట్టి డెవలప్ కూడా బాగా కదా ఛానల్స్ కానీ వెబ్సైట్స్ కానీ బాగా వచ్చాయి కదా ఇప్పుడు వాళ్ళు దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ బెటర్ దాన్ సో మెనీ పీపుల్ ట్రైన్డ్ పీపుల్ ఎందుకంటే కొన్ని కొన్ని మనం అనుభవాన్ని బట్టి నేర్చుకోవచ్చు కానీ అందులోనే ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అని చెప్పడం ద్వారా ప్రతిదీ కూడా తెలుసు ఉంటుంది అలాగే నేను ఇప్పుడు జమినీ టీవీలో ఫిల్మ్ జర్నలిస్ట్గా చేశాను జమినీలు చేశాను అప్పుడు అంతా మా కొలీగ్స్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు నేను దూరదర్శనలో చేస్తున్నప్పుడు వీళ్ళు సీనియర్స్ అయిపోయారు నేను జూనియర్ అయిపోయాను మళ్ళీ జమినీ వచ్చేవాడు సో ఆ గౌరవంతో నా క్లాస్మేట్ జీకే మోహన్ అక్కడ ఉండడం వల్ల నాకు ఈజీ అయింది మళ్ళీ ఎంట్రీ అక్కడ అప్పుడు వంద సినిమాల పైన అందరిని ఇంటర్వ్యూలు చేసేవాడిని ఇట్లాగే మీలాగే అందువల్ల క్వశ్చనింగే ఎక్కువ ఉంటుంది నాకు రిపోర్టర్ బాగా అలాగే ఒక నటుడు కూడా ఉంటాడు కదా మాలో అందులో కొంచెం కామెడీ టచ్ లో వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది బాగా అలవాటు అయిపోయింది అప్పుడు అట్లా ఒక వంద సినిమాలు చేయడం వల్ల ఏమైందంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరితో పరిచయాలు ఏర్పడ్డాయి ఆ పరిచయాలతోటి ఈ మళ్ళీ వెళ్ళిన దగ్గర నేను అండి కొత్తగా మ్యారేజ్ అయింది సార్ అందువల్ల నేను ఈ జాబ్కి వచ్చాను ఐఎమ్ నాట్ ఏ జర్నలిస్ట్ అని అని చెప్పేసి క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని అంటే పెళ్లి చేసుకునే తర్వాత ఆంటీ కోసం అని చెప్పి మళ్ళీ ఈ వేలో వెళ్ళారు అంటే ఇప్పుడు బాధ్యత అనేది మా మిస్సెస్కి చెప్పాను పిల్లలకి సంబంధించి తను బాగానే కేర్ తీసుకున్నారు ఇక మరి నలుగురం కష్టపడితేనే కదా కొత్త ప్రపంచం ఇక దీనిలోనే మనం ఏదైనా చేసుకోవాలి అందరం స్ట్రగుల్ చేయాలి అర్థం చేసుకోవాలి అన్ని వైపుల నుంచి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందిని ఇంటి యజమానిగా ఒక కుటుంబాన్ని భారం మోసే నిజమైన యజమానురాలు ఆవిడే ఇప్పుడు మేము ఎంత చేసినా కూడా ఎటుటో వస్తాం ఏదేదో చేసేస్తాం ఆవిడ ఏమన్నా కూడా మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి ఇప్పటికి కూడాను పేషెన్స్ అనేది నాకే ఉండాలి వాళ్ళకు వాళ్ళకి ఉండొచ్చు ఉండకపోనువచ్చు ఎందుకంటే వాళ్ళ ప్రపంచం మన ప్రపంచం వైపు రావాలి అంటే అన్ని చూసుకోవాలంటే కొంచెం మాటలు అన్నా గానీ హోప్ గా ట్వంటీ ఫైవ్ చూసాను సాయితో పాటు రీల్స్ లో చేయడము కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్పడము మొత్తం ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చేసారు అది మా పెద్దవాడి దొరసేజ ప్రభావం ఎక్కువ ఉంటుంది అట్లా ఏంటంటే మనకి ఏం కావాలనే దానికంటే కూడా మనం దాన్ని ఎట్లా మనం జాగ్రత్తగా సెన్సిటివ్గా ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నింటినీ మించి డెవలప్మెంట్ ఉండాలి ఇయర్లీ డెవలప్మెంట్ ఉండాలి ఇప్పుడు సాధించింది మనం జీరో ఇంకా 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 ఎక్కడ ఎక్కడ అనే దాని మీదనే ఇప్పటికీ స్టిల్ మేము ఆడిషన్స్కి వెళ్తాం అక్కడ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడాను మేము మరి డైరెక్టర్ గారికి తెలియదు కదా నేను ఏం చేయగలుగుతానో నేనే క్యారెక్టర్ పనికి వస్తాను నా హావ్ అవ్వాలి ఏంటో నా డైలాగ్ డెలివరీ తెలియాలి కదా అందుకని ఆడిషన్స్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా దొరసాయి తేజ అన్న పేరు అంటే మీరు పెట్టడమే దొరసాయి తేజ అని పెట్టారా లేకపోతే యాక్చువల్గా ఆడి పేరు ముందు సాయి అని ఉండే వాళ్ళ అమ్మమ్మ పెట్టుకుంది సాయి అని పెట్టారు సాయి అని పెట్టారు వాళ్ళ అమ్మమ్మ తర్వాత తేజ అనేది అప్పుడు కొత్తగా వచ్చింది తేజ చానల్

అట్లా దొరసాయి తేజ గలగు నా పేరు మురళీ కృష్ణారెడ్డి కాబట్టి ఆటోమేటిక్ రెడ్డి యాడ్ అయిపోయింది ఓకే మొత్తం దొరసాయి తేజ అన్న పేరుకి సాయి మాత్రం ఛానల్ వల్ల వచ్చింది తెలియకుండా వచ్చిందో నాకు తెలియదు మరి వాళ్ళే చెప్పాలి అక్కడ గుర్తులేదు ఎలా వచ్చిందో తేజ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాల్సిందే